గురుగారు మనం గోదానం గురించి అలాగే అన్నదానం గురించి చెప్పుకున్నాం కదా అలాగే ఈ కార్తీక మాసంలో మనం దీపదానం కూడా చేసుకుంటాం కదా ఈ దీపదానం యొక్క ప్రాశస్త్యం ఏంటో తెలియజేస్తారు సరే ఈ ప్రశ్నలన్నీ మొత్తం వరుసగా దానాలన్నీ వరుసగా వస్తున్నాయి అయితే అడిగిన వాటిలో కూడా చాలా చమత్ విశిష్టతలు కూడా ఉన్నాయి అన్నదానం ఎంతదో గోదానం ఎంతదో ఈ దీపదానం అనగా దానం అనగానే మనం ఏమనుకుంటామంటే ఇవ్వటం అనుకుంటాం మన దగ్గరది ఒకలకు ఇవ్వటం దానం అనుకుంటాం మనం కానీ ఈ దీపదానం అట్లాంటిది కాదు దీపమును పెట్టుట దీపమును ఉంచుట అని దాని అర్థం అన్నమాట దాయి అనేటువంటి ధాతువుకి సంస్కృతంలో అది ఒక క్రియాపదం ధాతు అంటే క్రియాపదం అంటే అది ఉంచుట ఇచ్చుట అని అర్థం అన్నమాట కాబట్టి ఈ దీపదానం అనేది రెండు రకాలుగా కార్తీక మాసంలో కార్తీక మహాత్మ్యంలో చెప్పబడింది రోజు తప్పకుండా దీపం పెట్టి తీరాలి ప్రతివాళ్ళు దేవాలయాలకు వెళ్ళి ఉదయాన నది స్నానం చేయడం కార్తీక మాసంలో ఉన్న ఐదు ప్రధాన నియమములలో దీపదానం అనేది ఒకటి కనుక వారు సాయంకాలం వెళ్ళి దగ్గరలో ఉండే దేవాలయాల్లో గాని వారి ఇంట్లో గాని ఇంటి ముందు గుమ్మం మీద గోడ మీద గాని తులసమ్మ దగ్గర గాని తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించాలి అది తప్పనిసరి అందరూ దీపం వెలిగించాలి అట్లా చేయటం అనేటువంటిది దాని దీపదానం అనే ప్రణాళికలోకి వస్తుందన్నమాట మరి సంవత్సరం ఆ నెల మొత్తంలో ఈ దీపదానం దీపములు పెట్టిన తర్వాత ఒక వెండి ప్రమిద దాంట్లో వెండి ఒత్తి లేకపోతే సన్న బంగారు ఒత్తి దీంతో ఆవు నెయ్యి పోసి అది వెలిగించి ఒక బ్రాహ్మణునకు దానం చేయటం అనేటువంటిది కూడా చెప్పబడింది కాబట్టి ఆ దానం అంటే ఆ దానము ఉంది ఇది రోజు దీపం పెట్టే పని కూడా ఉంది కార్తీక మాసంలో కఠిన నియమం తప్పకుండా ఎంత ధనవంతులైనా పేదవారైనా తప్పకుండా ఒక్క దీపమైనా పెట్టి తీరాలి దేవాలయానికి శివాలయానికి విష్ణువాలయానికి వెళ్ళి పెట్టండి లేదంటే మీ మీ ఇళ్ళల్లో పెట్టుకోండి ఆకాశ దీపం పెట్టండి ఇంటి ఇవన్నీ కూడా దానికి ఎన్నో ఆధ్యాత్మిక వేదాంత విషయాలే కాకుండా వైజ్ఞానిక విషయాలు కూడా ఉన్నాయి మరొకసారి చెప్పుకుందాం